కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలకు పోవడానికి ఇష్టపడిన సమయంలో ప్రజలు ఇళ్లు విడిచిపెట్టి బయటకు రాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆంక్షలు విధిస్తూ ప్రజల ప్రాణాలపై చూపిస్తున్న శ్రద్ధ విద్యార్థులపై చూపకపోవడం దారుణమని ఏబీవీపీ కర్నూలు జిల్లా హాస్టల్ కన్వీనర్ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల తేదీలను ఉపసంహరించుకొని విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని అర్ధనగ్నంగా స్థానిక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విద్యార్థుల ప్రాణాలతో చెరగటమాడకుండా జరగబోయే 10th ఇంటర్ పరీక్షల తేదీలను ఉపసంహరించుకుని కరోనా పూర్తిగా తగ్గాక పరీక్షలు పెడితే బాగుంటుందని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరారు. కోర్టులో ఉన్న కేసులకు కరోనా పేరుతో వారు కోర్టుకు హాజరు కావడం లేదని అలాంటిది విద్యార్థులు ఒకే చోట కూర్చుని పరీక్షలు ఎలా రాస్తారో ఆలోచించుకొని వారికి న్యాయం చేయాలని కోరారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ నిర్ణయాన్ని స్వాగతం పలుకుతా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీవీపీ విద్యార్థి పరిషత్ చేసి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో కరోనా నుంచి అనేకమైనటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి చాలామంది బలి కావడం జరిగింది. మరి ఈరోజు మీరు నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు హెచ్చరిస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, విద్యార్థులకు కూడా తెలుసు, మీరు 175 మంది ఎమ్మెల్యేలు ఒక ప్లేస్లో కూర్చొని మరి ఈ రోజుల్లో ఒక సమావేశం కూడా నిర్వహించుకునే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడింది. మరి అలాంటిది మరి లక్షలాది మంది విద్యార్థుల్ని ఎలా పరీక్షలు నిర్వహించాలని మీరు నిర్ణయం తీసుకున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి ఈరోజు చూసుకోకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అయా రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహించొద్దండి అని చెప్పేసి మేము వినతి పత్రాలు ఇచ్చేయకపోతే వాళ్ళు అసలు వాళ్ళ గేటు కూడా తెరిసిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి మీరు ఎలా ఎగ్జామ్ని నిర్వహించాలని మీరు ఎట్లా నిర్ణయించుకున్నారో అర్థం కావట్లేదు. తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మరి వాళ్ళని కలిసే పోయి అయ్యా మా పరిస్థితి ఇది అని మేము ఈ ఎగ్జామ్స్ నిర్వహించొద్దండి అని చెప్పేసి మేము పోయి వాళ్ళని కలిసేకపోతే వాళ్ళు మాకు కరోనా ఎక్కువ ఉంది, మిమ్మల్ని కలవనివ్వం, మేము కరోనా తగ్గిముఖం పట్టిన తర్వాతనే మేము కలుస్తామని చెప్తున్నారు. మీకు తెలుసు, మీరు కూడా మొన్నటికి మొన్న కోర్టు నుంచి మీరు కోర్టుకి హాజరు కావాలని చెప్పేసి మీకు నోటీసులు వస్తే మరి మీరు సీఎం గారు మరి మీరు రిటర్న్లో రాష్ట్రంలో కరోనా అనేకమైనటువంటి ఫాస్ట్లో విభ్రమిస్తుందని చెప్పేసి మీరు కోర్టుకి ఆన్సరు చెప్పడం జరిగింది. మరి మీరైతే కోర్టుకి వెళ్ళలేరు కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేటువంటి లక్షలాది విద్యార్థులు ఎలా పరీక్షలు నిర్వహించాలని మీరు ఎట్లా నిర్ణయించుకున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని మరి ఈ కరోనా ఏదైతే ఉందో తగ్గుముఖం పట్టిన తర్వాత వెంటనే నిర్వహించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు డిమాండ్ చేస్తూ ఉంది. హనుమంతు, ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్, డోన్. అంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టకుంటే పిల్లల భవిష్యత్తులు ఎంతో నాశనం అయిపోతాయి, ఫ్యూచర్లో ఏ పై ఉద్యోగాలు పోలేదంటున్నారు, దీని గురించి? అయితే పిల్లలు పై చదువులకు పోవడం అనేది మీరు కూడా మంచి ఆలోచనే. బతికి ఉంటే ఇంకోసారి కూడా ఇంటర్మీడియట్ కానీ 10th కానీ డిగ్రీ కానీ పట్టా సాధించుకుంటాడు, కానీ బతికే ప్రాణాలే పోతే పోయి చదువులు ఏం చేస్తావు, ఇంకోటి ఏం చేస్తావు? కాబట్టి ఇలాంటివి మీరు ఆలోచించిన పద్ధతి మంచిగానే ఉంది, కానీ ప్రాణాలే కోల్పోతే ఇంకా ఆ డిగ్రీ యాడ్ వస్తుంది, ఇంటర్మీడియట్ యాడ్ వస్తుంది, 10th యాడ్ వస్తుంది. కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్పి డేట్ ఏదైతే మీరు ప్రకటించినారో ఆ డేట్ కాకుండా మరలా డేట్ ఇవ్వాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలుపుతూ ఉంది.